అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు ప్రదర్శనలో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐటీసీ కోహినీర్ హోటల్లో తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ మాక్ డ్రిల్ నిర్వహించింది. ఫైర్ యాక్సిడెంట్ సమయంలో ఎలా వ్యవహరించాలి, తక్షణమే తీసుకోవాల్సిన చర్యల గురించి అగ్నిమాపక శాఖ అధికారులు కళ్లకు కట్టినట్టు చూపించారు. హోటల్ సిబ్బందికి వివిధ మెళకువలను నేర్పించారు. మాక్ డ్రిల్లో వారిని కూడా భాగస్థులను చేసి అనేక సూచనలు చేశారు. వేసవి ఎండలతో మంట పుట్టించే కాలమే కాదు, అగ్ని ప్రమాదాలతో భయపెట్టే కాలం కూడా. మిగిలిన సీజన్లతో పోలిస్తే సమ్మర్లో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. పైగా అగ్ని ప్రమాదాలు చెప్పిరావు, అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఒకవేళ జరగరాని ప్రమాదం సంభవిస్తే ఆ సందర్భంలో ప్రతి క్షణం అమూల్యమైంది. అందుకే ఫైర్ యాక్సిడెంట్ సమయంలో ఎంత సమయస్ఫూర్తిగా వ్యవహరించామన్నదే ముఖ్యం. దీని గురించి అగ్నిమాపక శాఖ స్వచ్ఛందంగా శిక్షణనిస్తూ ఉంటుంది. 1944 ఏప్రిల్ 14 ముంబై ఓడరేవులో ఆయుధాలు గన్ పౌడర్తో ఉన్న పోర్ట్ స్ట్రైకన్ అనే నౌకలో అగ్ని ప్రమాదం సంభవించి అది హార్బర్లో మిగిలిన నౌకలకు కూడా పాకింది. ఆ ప్రమాదంలో మొత్తం 400 మందికి పైగా మరణించారు. వీరిలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు. అప్పట్నుంచి వారి త్యాగానికి గుర్తుగా ఏటా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు నేషనల్ ఫైర్ సర్వీస్ వీక్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా వివిధ హోటల్స్, మాల్స్, సినిమా థియేటర్స్, ఇండస్ట్రీస్, స్కూల్, కాలేజ్ ఇలా అవకాశం ఉన్న ప్రతి చోట మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది అగ్నిమాపక శాఖ. ఇక వారోత్సవాల ముగింపు సమయంలో హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గరున్న ఐటీసీ కోహినూర్ హోటల్లో అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్ నిర్వహించింది. మాక్ డ్రిల్లో భాగంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు చిక్కుకున్న వ్యక్తుల్ని ఎలా కాపాడాలి, ఫైర్మ్యాన్ లిఫ్ట్, వాటర్ లివింగ్ డెమో, గ్యాస్ పైప్ లైన్ కంట్రోలింగ్ వంటి వివిధ అంశాలని కళ్లకు కట్టారు. అప్పటిదాకా చురుక్కు మనిపించిన ఎండ నుంచి వాతావరణం గాలి వానలోకి మారిపోయి సహకరించినప్పటికీ అగ్నిమాపక శాఖ బృందం మాత్రం తమ మాక్ డ్రిల్ ని విజయవంతంగా నిర్వహించింది. ప్రతి ఏటా ఇలాంటి మాక్ డ్రిల్స్ తనిఖీలు నిర్వహిస్తూ ఉంటామని, ఇలాంటి శిక్షణ వల్ల సిబ్బందికి ప్రమాదాల సమయంలో ఎలా వ్యవహరించాలనే విషయంపై అవగాహన ఏర్పడుతుందని స్టేట్ డిజాస్టర్స్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ వ్యాఖ్యానించారు. అలాగే హైదరాబాద్లో వివిధ కంపెనీలు బహుళ అంతస్తుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ఎలాంటి సదుపాయాలున్నాయనే విషయాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉంటామని చెప్పారు. దేర్ ఇస్ ఫైర్ సర్వీస్ యాక్ట్ అని ఉంది మనకి. ఫైర్ సర్వీస్ యాక్ట్ ప్రకారము మనము ఈ అబౌవ్ 15 మీటర్స్ ఉన్న కమర్షియల్ బిల్డింగ్స్, 18 మీటర్స్ అండ్ అబౌవ్ ఉన్న రెసిడెన్షియల్ బిల్డింగ్స్, పబ్లిక్ కాంగ్రిగేషన్ బిల్డింగ్స్ లైక్ స్కూల్స్, సినిమా థియేటర్స్, ఫంక్షన్ హాల్స్, దెన్ రిలీజియస్ ప్లేసెస్, వీటికంతా కూడా కన్స్ట్రక్షన్కి బిఫోర్ ఫైర్ ఎన్ఓసీ తీసుకోవాల్సిన నిబంధన ఉంది. మన ఫైర్ ఎన్ఓసీ లేకపోతే వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వరు. సో దీని ద్వారా మనం కంపల్సరీ వాళ్ళందరూ కూడా ఫైర్ ఎన్ఓసీ మన దగ్గర తీసుకుంటేనే వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్ వస్తుంది. తర్వాత అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా మా ఫైర్ ఎన్ఓసీ కంపల్సరీ. సో ఈ రెండు స్టేజెస్లో మనము చాలా మటుకు 100% అంటే మా దగ్గరికి ఏవైతే బిల్డింగ్స్ మేము ఎన్ఓసీ ఇస్తామో దాంట్లో ఫైర్ సేఫ్టీ లేకుండా ఇవ్వడం జరగదు. ప్రమాదాలు సంభవించకుండా తాము ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి జాగ్రత్తలు తీసుకుంటామని, ఒకవేళ ఎలాంటి సంఘటనలు జరిగినా ఎదుర్కోవడానికి తమ వద్ద అధునాతన పరికరాలున్నాయన్నారు ఐటీసీ కోహినూర్ జనరల్ మేనేజర్ తేజేందర్ సింగ్. ఎవ్రీ ఎంప్లాయ్ హ్యాస్ టు బి ట్రైన్ హీ ఆర్ షీ కెనాట్ గో అండ్ స్టార్ట్ పర్ఫార్మింగ్ అ జాబ్ ఇఫ్ దే డూ నాట్ పాస్ ద ఫైర్ టెస్ట్. ఫైర్ టెస్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఇండక్షన్ ప్రోగ్రామ్. సో అన్లెస్ అ పర్సన్ ఆఫ్టర్ రిక్రూట్మెంట్ కెనాట్ జాయిన్ start working till the fire examination is passed. So it's so stringent, otherwise you're just exposing yourself to unnecessary risk, and at the end of the day it'll be us who have to look after each other, it's a lot of confidence to see modern equipment, extremely well trained forces under the command of officers like Mr. Prasad. So but that takes time to kick in, but your first response responsibilities are very, very important. Our ability to respond correctly, to keep ourselves safe and people in our control safe. ప్రమాదాలు సంభవించినప్పుడు ఉరుకులు పరుగులు పెట్టడం కన్నా అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. అంతేకాదు ప్రమాదాల నివారణ జాగ్రత్తలు తీసుకునే విషయంలో ఐటీసీ గ్రూప్ తమ సిబ్బందికి సైతం శిక్షణనిస్తూ ఉంటుందని తెలిపారు.